సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు మిమ్మల్ని దేవుని వాక్యం చదువుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? దైవజన్మ, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభం కావాలి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. కుటుంబ ఆరాధన మర్చిపోకండి. అరుణోదయపు ఆరాధన నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా ఈ వాక్యం విన్న తర్వాత కనీసం ఒక పావు గంట అయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోండి. రాత్రికి కుటుంబ ప్రార్థన తప్పకుండా చేసుకోవాలని మీ అన్నగా ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. ఈరోజు నేను వైజాగ్లో హోలీ క్రాస్ చర్చిలో దేవుని వాక్యం చెప్పడానికి వైజాగ్ పట్టణానికి వచ్చాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ ఆ స్థలానికి రండి. ఎవరైనా ప్రత్యేకంగా కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నవారు, స్క్రీన్ మీద రెండు ఫోన్ నంబర్లు కనబడుతున్నాయి కదా, ఆ నంబర్లకు ఫోన్ చేసి కలవాలనుకున్నవారు మీరు వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకోవచ్చని ప్రేమతో మనం చేస్తున్నాను. నిన్నటి దినం ఒక చక్కటి వర్తమానం. దైవజనుడు సంఘాన్ని లేక ప్రజలను శపించొచ్చా? ఈ వాక్యం దేవుని మహా గొప్ప కృప. కొన్ని వేల మంది వినటానికి అనేక మంది దైవ సేవకులు వారి సేవా జీవితాల్లో దిద్దుబాటు చేసుకోవటానికి ఒక దివ్యమైన వాక్యాన్ని అందించారు. కొన్ని వేల మందికి, ప్రత్యేకంగా దైవ సేవకులకు, ఆ వర్తమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం మరో ప్రత్యేకమైన సందేశం. దైవజనుడు సంఘాన్ని గద్దించొచ్చా? గద్దించే అధికారం దైవ సేవకునికి సంఘం పట్ల ఉందా? దేవుని లేఖనపు వెలుగులో మనం చూద్దాం. దైవజనుణ్ణి దేవుని యొక్క వాక్యం అనేక ఆత్మీయ కోణాల్లో పోల్చి మాట్లాడుతూ ఉంది. ఒకవైపు దైవజనుడు సంఘమనే తోటకు తోటమాలి, అదే సమయంలో సంఘమనే కుటుంబానికి ఆత్మీయంగా తండ్రి లాంటివి, దైవజనురాలు తల్లి లాంటిది. తోటమాలి ఒక తోటను కాసేటప్పుడు, సేద్యం చేసేటప్పుడు నీళ్లు పోస్తాడు, ఎరువేస్తాడు, పురుగులు పడితే పురుగుల మందు చల్లుతాడు. అదే సమయంలో ఫలించని కొన్ని తీగల్ని ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. అంటే నీళ్లు పోసే బాధ్యత తోటమాలిదే, ఎరువేసే బాధ్యత తోటమాలిదే, పురుగుల మందు చల్లే బాధ్యత తోటమాలిదే, వ్యర్థమైనవి పెరిగితే కత్తిరించే బాధ్యత కూడా తోటమాలి. అంటే ఒక తోటమాలిగా పిలువబడుతున్న సేవకుడు సంఘానికి వచ్చే ప్రజలను ఆదరించేటప్పుడు ఆదరించాలి, ఓదార్చేటప్పుడు ఓదార్చాలి, ధైర్యపరిచేటప్పుడు ధైర్య మాటలు అందించాలి, ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదించాలి, ఎట్ దట్ సేమ్ టైం కత్తిరించేటప్పుడు, అదే గద్దించేటప్పుడు తప్పకుండా సంఘాన్ని గద్దించాలి. సేవకుడు సంఘం ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి తండ్రి సేవకుడే కదా. నేనంట మిమ్మల్ని అడుగుతా, ఓ కుటుంబంలో పిల్లల్ని తండ్రి గద్దించడం మంచిదా కాదా? గద్దించడం తప్పా గొప్ప చెప్పండి. మీరు కుటుంబాన్ని గద్దించే అధికారం తండ్రికి ఉంది. బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుతారు కదా,
తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి గద్దించు రీతిగా, గద్దించు రీతిగా. ఒక తండ్రి పిల్లల అవసరాలు తీరుస్తాడు, మంచి పోషణ ఇస్తాడు, కార్పొరేట్ స్కూల్లో చదువుని అందిస్తాడు. ఎప్పుడైనా దారి తప్పితే అదే తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అలాగే సంఘాన్ని నడిపించే దైవ సేవకుడు కూడా ఆదరించేటప్పుడు ఆదరించాలి, సంఘాన్ని గద్దించేటప్పుడు గద్దించాలి. దైవజనమ, సంఘానికి గద్దింపు లేకపోతే సంఘం ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుందో పరిశోధ లేఖనాల్లో నుంచి కొన్ని సంఘటనలు చెప్తాను. అదే సమయంలో దైవజనుడు గద్దించేటప్పుడు కూడా ఎలా సంఘాన్ని గద్దించాలి? ఏదో కోపం వచ్చిందని, వాళ్ళని ఏదో దిద్దుబాటు చేయాలని, మానవావేశంతో లబాబాల నోటికి వచ్చినట్టు తిట్టి, అట్లా తిట్టే అధికారం సేవకుడికి ఉందా? ఒకవేళ గద్దించేటప్పుడు ఎలా గద్దించాలి? ఈ రెండు మాటలకు వాక్యపు వెలుగులో మీకు చక్కటి వివరణ ఇస్తాను. సంఘానికి సేవకుడు తండ్రి, కుటుంబానికి తండ్రి ఎలాగో. తండ్రి గద్దింపు లేకపోతే గద్దింపు లేని కుటుంబాలలో నుండి అదోనియాలు పుట్టుకొస్తారు. కుటుంబంలో గద్దింపు లేకపోతే ఆ కుటుంబాల్లో నుండి ఫినిహాసు, హోఫ్నిన్లు పుట్టుకొస్తారు. మీరు అడగవచ్చు, అదోనియా ఏంటండి, ఫినిహాసు, హోఫ్నిన్ ఏంటండి అని. అదోనియా దావీదుకు పుట్టినటువంటి కుమారుడు. తన కుమారుడైన అదోనియా దారి తప్పాడు. దారి తప్పాడన్న వార్త దావీదుకు వినబడింది. మరి ఆ తండ్రి గద్దించాడా లేదా, బుద్ధి చెప్పాడా లేదా చూద్దాం. వాక్యం రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలు అన్న చదవండి. రాజుల మొదటి గ్రంథం 5-6 వచనాలు చదవండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, అదోనియా గర్వించిన వాడై, నేనే రాజు నగుదునని, నేనే రాజును అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 80 మనుషులను ఏర్పరచుకొనను. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. విన్నారా? ఎవరు, నేను తీర్పు తీర్చకూడదు కానీ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. దావీదు భక్తునికి తీర్పు తీర్చే అంత గొప్పవాళ్ళం మనకు కాదు. దావీదు మంచి రాజుగా కనపడతాడు, కానీ మంచి తండ్రిగా ఈ స్థలంలో కనపడలేదు. ఈ స్థలంలోనే కాదు, అమ్నోని విషయంలో కానీ మంచి తండ్రిగా దావీదును కొన్ని సందర్భాల్లో మనం చూడలేకపోతాం. అదోనియా ఎప్పటి నుంచో దారి తప్పాడు. ఈ వార్త తండ్రి చెవులకు వినబడుతుంది. ఒక తండ్రి చేయాల్సిందేంటి? రే బుద్ధి లేనోడా, ఏంట్రన్నవి ఇట్లా చేసేది, నీ అంతటి నువ్వే రాజుగా ప్రకటించుకుంటావా? తండ్రి ఏమయ్యాడు రా, తండ్రి ఏమైనా చనిపోయాడా? నేను బ్రతికే ఉన్నా కదా, నీ అంతటి నువ్వే రాజుగా ప్రకటించుకోవటం ఇదేంటి? 50 మనుషులు నేర్పరుచుకొని మన కుటుంబం ఏమైపోతుంది? ఈ కుటుంబ విలువలేనా? ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని తండ్రి గద్దించాలి కదా. 6 రాయబడిన ఆ పదజాలం చూడండి, ఒకసారి చదవండి ఆ మాట. 6 అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. ఇప్పుడే కాదు, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని ఎప్పుడు అడగల. ఎందుకో తెలుసా? అమ్మో, ఎట్లా అంటే నా బిడ్డ బాధపడతాడేమో, ఈ పూట అన్నం తినడేమో, వింటున్నారా, అయ్యో వాడు ఏడుస్తాడేమో, నేనేమన్నంటే నొచ్చుకుంటాడేమో. కొంతమంది తల్లిదండ్రులు బలి అతిశయంగా చెప్తారు,
మా పిల్లలు మేము ఎప్పుడూ చెయ్యెత్తి కొట్టలేదన్నారు. తప్పు చేయకపోతే చెయ్యెత్తి కొట్టలేదంటే అది వేరు. కొంతమంది గారాబంతో చెయ్యెత్తి కొట్టరు. చెయ్యెత్తి కొట్టకపోగా దాన్ని ఎట్లా చెప్తారో తెలుసా? అతిశయంగా చెప్తారు. మేము ఎప్పుడు మా పిల్లల్ని చెయ్యెత్తి కొట్టలేదన్నా అని మూతి ముందుకు చూపెట్టారు. ఇది ఈజ్ ఇట్ రైట్ పేరెంటింగ్? నో. ఎప్పుడు విచారించిన వాడు కాదు, కొడుకు నొప్పు కలుగు చేసిన వాడు కాదు. అందుకని దావీదు కుటుంబంలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు? గర్విష్ఠులు పుట్టుకొచ్చారు, తిరుగుబాటుదారులు పుట్టుకొచ్చారు, ఎవడికి వాడే రాజని ప్రకటించుకునే వాళ్ళు పుట్టుకొచ్చారు. దరిదాపుగా ఇలాంటి సిచ్యువేషనే ఏలీ కుటుంబంలో జరిగింది. ఫినిహాసు, హోఫ్నీను. ఏనాడైనా మీరు మందిరానికి వచ్చే ఆడపిల్లలతో ఎలాంటి అక్రమ కార్యక్రమాలు చేస్తా? యాజకత్వం ఎట్లా చేస్తారు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నా కొడుకులుగా మీకు ముద్దన్నం పెడతా, నా ఆస్తిలో వాటా ఇస్తా, కానీ యాజకత్వం మాత్రం మీకు ఇవ్వను. ఎందుకు? పవిత్రమైన సేవ ఇది. సేవ పవిత్రమైనది, ఎవడు పడితే వాడు చేయకూడదు. ఈ సేవ చేయటానికి చేతులు పవిత్రమైనవై ఉండాలి. అపవిత్రమైన కార్యాలు చేస్తా దేవుని సేవ ఎలా మీరు చేస్తారు? నా కడుపును పుట్టారు, దన్నం పెడతా తండ్రిగా, నాకు కలిగిన దానిలో వాటా ఇస్తా, సేవలో మాత్రం అని తండ్రి గర్ధించాలి కదా, హెచ్చరించాలి కదా, బుద్ధి చెప్పాలి కదా. బుద్ధి చెప్పి ఏలీ కుటుంబంలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు? వ్యభిచారికులు పుట్టుకొచ్చారు. దైవ జన్మ, కుటుంబంలో తండ్రి గద్దించేవాడు కాకపోతే, సంఘంలో దైవ సేవకులు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పేవాడు కాకపోతే, ఆ సంఘాలలో నుండి గర్విష్ఠులు పుట్టుకొస్తారు. ఆ సంఘాలలో నుండి మా పెత్తనం అంటే మా పెత్తనం అని ఎవరికి వాళ్ళే రాజులుగా అధికారం చలాయించేవాళ్ళు పుట్టుకొస్తారు. ఆ సంఘాలలో నుండి మందిరానికి వచ్చే ఆడపిల్లలతో అక్రమంగా ప్రవర్తించే జారత్వపు వ్యభిచారపు మనస్సు కలిగిన యవ్వన బిడ్డలు ఆ స్థలంలో నుంచి పుట్టుకొస్తారు. వింటున్నారా ఈ మాట? గద్దింపు సంఘానికి అవసరం. మీరు ఎరుగుదురు. పాత నిబంధనలో బలిపీఠం దగ్గర బలి అర్పించేవాళ్ళు కదా, ఆ బలిపీఠం యొక్క ఉపకరణాల్లో ఒక ఉపకరణం ఉంది, ముండ్ల గరిట. చెప్పండి, ముండ్ల గరిట. ఈ ముండ్ల గరిట దేనికి వాడేవాళ్ళు తెలుసా? బలిపీఠం మీద ఆ మాంసాన్ని కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్వు పట్టిన ముక్కలు ఉంటాయి. ఏ ముక్కలు? కొవ్వు పట్టి చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. కొన్ని ముక్కలు ఉంటాయి. ఏ ముక్కలు? కొవ్వు పట్టిన ముక్కలు. ఈ కొవ్వు పట్టిన ముక్కలు ఈ అగ్నిశగ తగలటంతో ఆ జాలీలో నుంచి అది ఆ రబ్బర్ బంద్ ఎగిరినట్లుగా అట్లా ఎగిరి కింద పడిపోదు, ఎగిరి కింద పడిపోదు, ఎగురుతూ ఉంటుంది దాని మీద. కొన్ని మొక్కలు ఎగిరి కింద పడతాయి. యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? ఎగిరి కింద పడిన ఆ కొవ్వు పట్టిన ముక్కని ఆ ముండ్ల గొరెటితో గుచ్చి దాన్ని గుచ్చి మరలా బలిపీఠం మీద పెడతాడు, కాలుస్తాడు. కాలుస్తా ఉన్న మరలా కొన్ని కింద ఎగిరి పడతా ఉంటాయి. ఈ కింద ఎగిరిపడిన కొవ్వుబట్టిన ముక్కలను ముళ్ళ గరిటతో గుచ్చి మరలా బలిపీఠం మీద పెట్టి కాల్చి పూర్తిగా బూడిద చేస్తాడు. ఈ ఎగిరిపడిన ముక్కలను మరలా బలిపీఠం మీద పెట్టాలంటే ఏముండాలి? చెప్పాలి, చెప్పాలి. ఏముండాలి? ముండ్ల గరిట ఉండాలి. కుటుంబంలో కూడా కొన్నిసార్లు పిల్లలు, నేను ఈ మాట అంటున్నందుకు క్షమించండి, వాక్యంలో ఉన్న మాట చెప్తాను, కొంతమంది యవన బిడ్డలకు యవన అహంకారాన్ని బట్టి బైబిల్లో ఉన్న మాట చెప్తాను, హృదయం కొవ్వి కన్ను మిన్ను గానక కన్న తండ్రి కన్న తల్లి అన్న ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి కొవ్వు బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. కుటుంబంలో పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తారో సంఘంలో కూడా కొంతమంది, నేను ఆ మాట అంటున్నందుకు నా మీద ఎవరు కోపగించుకోవద్దు, కొవ్వుబట్టిన విశ్వాసులు ఉంటారు. ఆ కొవ్వుబట్టి ఆ కొవ్వుబట్టిన ముక్కలు ఎట్లా ఎగురుతూ ఉంటాయో సంఘాల్లో ఎగురుతూ ఉంటారు. అట్లాగే ఎగరనిచ్చామంటే అదోనియాలు పుట్టుకొస్తారు. ఏం చేయాలి? వాక్యం అనే ముండ్ల గరిటితో గుచ్చాలా,
కొంతమంది అంటారు ఆదివారం చర్చికి వెళ్తే అయ్యగారు మా మీదే అంటున్నాడయ్యా, మా మీదే అంటున్నాడయ్యా. నేనంట చర్చికి వెళ్ళి నిన్ను గురించి అనకపోతే దారిని పోయే దానయ్య గురించి మాట్లాడతాడని చెప్పు. అరే దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు? తప్పు నీ దగ్గరుంటే దిద్దుబాటు చేసుకోవాలి. సంఘానికి దిద్దుబాటు వాక్యం లేకపోతే ఎట్లా? తండ్రి తాను ప్రేమించిన వారిని గద్దిస్తానన్న రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం కదా, నేను ప్రేమించు వారిని గద్దిస్తున్నానని విన్నారు కదా. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటాడు. మమ్మల్నే అంటున్నాడు, తప్పు నీ లోపటుంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఆ మొండ్ల గరిట అవసరం దైవజన్మ. ఇలా గద్దించేటప్పుడు ఆ గద్దింపుని ఎట్లా ప్రజలు స్వీకరించాలి? దీనికి బైబిల్లో అద్భుతమైన రోల్ మోడల్. దైవజనుడు ఎలా గద్దించాలి, ఆ గద్దింపును ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, బైబిల్ అంతటిలో ది బెస్ట్ కాంబినేషన్ ఏదో చెప్పంటారా? నాతాను దావీదు, ది బెస్ట్ కాంబినేషన్. దావీదు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 5వ చరణం. 141:5 చదవండి అన్న. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఆమేన్. వారి దుష్టక్రియను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అసలు ఈ మాట ఎంత విచిత్రమైన మాట చూడండి. దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. దైవజనమ ఈ మాట టిక్ చేసుకోండి. గద్దించే తండ్రి నీకు ఉండటం అది నీకు ఆశీర్వాదం. గద్దించే దైవ సేవకుడు నీకు ఉండటం నీ భక్తి జీవితానికి అది ఎంతైనా దీవెన. ఆ గద్దింపును దావీదు దేనితో పోలుస్తున్నాడో తెలుసా? అభిషేకంతో పోలుస్తున్నాడు. దేంతో? రాజులను అభిషేకించేవారు, ప్రవక్తలను అభిషేకించేవారు, యాజకులను అభిషేకించేవారు. అంటే గద్దింపు రాజరికం లాంటిది అంటాడు, గద్దింపు ప్రవక్తత్వం లాంటిది అంటాడు. గద్దింపును ఒక అభిషేకంతో పోలుస్తాడు. అంటాడు ఆ అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక అని చెప్తూ ఆ తర్వాత మాట ఒక మాట అంటాడండి. ఏమంటాడు? వారి దుష్క్రియలు చూసి నేను తప్పక. ఎవరి దుష్క్రియలు? ఎవరో ఒక ఆయన గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? దావీదు తప్పు చేశాడని. ఓకే, దావీదు తప్పు చేశాడని గద్దిస్తున్నాడు ఒక ఆయన. అయితే గద్దించేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దుష్క్రియ చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు అన్నారు, నన్ను తర్వాత గద్దించదు కానీ ముందు నీ బతుకు సరి చేసుకోయ్యా, నీ బతుకేదో చక్కగా ఉన్నట్టు. నువ్వు దుష్క్రియల్లో ఉండి నాకు నన్ను దిద్దుబాటు చేస్తావా అని దావీదు అనాల. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? అతడు దుష్క్రియ చేస్తున్నాడా లేదా అది తర్వాత, నాకు అవసరం లేదు, ముందు నేను తప్పు చేసే కదా, నా తప్పు చెప్తున్నాడు కదా, నేను దిద్దుబాటు చేసుకోవాలి, ఇది నాకు అభిషేకం. ఆ దుష్క్రియలు చేసే వ్యక్తి కోసం నేను మానక తప్పక ప్రార్థన చేస్తున్నాను. సహజంగా మనిషికి ఉండే గుణం ఏంటంటే ఎవరైనా వచ్చి ఏం బ్రదర్ అట్లా ఏమి నీ పిల్లలు అట్లా చేస్తున్నారంట అని అన్నాం అనుకోండి, టకమని జనాలు అన్న మాట ఏంటో తెలుసా? నీ పిల్లలు ఏదో చక్కగొన్నట్టు, నీది నువ్వు చూసుకోలేయా, నీ ఇల్లు నువ్వు చూసుకోలేయా, ఇది ప్రజలు మాట్లాడే మాట. వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో అది తర్వాత, మన పిల్లలు అట్లా ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి కదా, మనం అలా ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి కదా. దావీదును చూడండి, శిఖరాల మీద నిలవబెట్టడానికి కారణం ఈ వాక్యమే కారణం.
నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపులు తైలాభిషేకమును నేను తోసివేయకుందును గాక. ఇప్పుడు దావీదు ఊరక పెదవులతో ఈ మాట అన్నాడా, తన దైనందిన జీవితంలో దాన్ని ఆచరించి చూపించాడు. దావీదు దారి తప్పినప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. అయితే దైవజనమ, నాతోటి సేవకులారా, సంఘాన్ని గద్దించాలి అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. బడా ఏమనాలో ఉన్న కోపం అది గద్దింపు అంటే కూడా కొన్ని సందర్భాల్లో దైవ సేవకుల్లో మానవావేశం పనిచేస్తుంది. ధన అనాల్సిన అని అనాల్సిన సాయాసపడతా ఉంటా. ఎట్లా గద్దించాలి, ఆ గద్దింపు ఏ విధంగా ఉండాలి, నాతాన్ దగ్గర నుంచి చూసి మనం నేర్చుకోవాలి. దావీదు గారి దగ్గరకు వచ్చాడు. చూడండి అసలు ఎంత తెలివిగా ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా దావీదు గారు, ఈ మధ్య యెరూషలేములో ఒక సంఘం జరిగింది, మరి మీకు తెలుసో తెలియదో అన్నాడు. దావీదు గారు ఏమనుకున్నాడు తెలుసా, నేను యెరూషలేములో ఉండేవాడిని, నాకు తెలియకుండా యెరూషలేములో జరిగిన సంఘటన ఏంటి చెప్పు నాతాను అన్నాడు. నాతాన్ గారు అన్నాడు, ఏమి లేదు రాజా, మన యెరూషలేములో ఒక మిక్కిలి ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి. అదే ఊరిలో మన యెరూషలేములోనే ఒక పేదోడు ఉన్నాడు రాజా, చాలా పేదోడు, కటికి పేదోడు, వాడికి ఒకే ఒక్క గొర్రె ఉంది. ఆ ఒక్క గొర్రెను ఒడిలో పెట్టుకొని ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడంటే రాజా, అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. దావీదు గారు ఇంట ఆయన ఉంటాడు, నువ్వు సాగదీయొద్దు నాతానా, ఏం జరిగిందో నాకు అర్జెంటుగా చెప్పని. అప్పుడు నాతాన్ గారు అన్నాడు, ఏమి లేదు రాజా, ఈ 100 గొర్రెలు ఉన్న ధనికుడింటికి దూరం నుంచి వాళ్ళ బంధువు వచ్చాడు. బంధువు వస్తే ఈ 100 గొర్రెలు కలిగిన ఆయన ఏం చేశాడు తెలుసా రాజా, అడుగుంటాడు దావీదు. ఏం చేశాడు తొందరగా చెప్పు. ఏం చేశాడంటే, ఈ 100 గొర్రెలు కలిగిన ఆయన ఒక గొర్రె కలిగిన పేదోడి దగ్గరికి వెళ్ళి వాడి ఒడిలో ఉన్న గొర్రెను లాగి తీసుకొచ్చి చంపి తన ఇంటికి వచ్చిన బంధువుకు భోజనం పెట్టాడు రాజా. తన 100 గొర్రెలను ముట్టుకోలా, ఆ పేదోడు గొర్రెను తీసుకొచ్చాడు రాజా. ఎలాంటి పని చేసిన వాడికి ఎలాంటి శిక్ష ఇస్తే ఎట్లా, నువ్వు రాజువు కదా, నీకు అన్నీ తెలుసు కదా, ఎలాంటి తప్పు చేసిన వాడికి ఎలాంటి శిక్ష ఇస్తే కరెక్టు అని అడగక మునిపే దావీదు గారు ఏమన్నాడు తెలుసా, నిశ్చయముగా మనుషుడు మరణమునకు తగిన వాడు అన్నాడు. ఎప్పుడైతే దావీదు ఆ మాట అన్నాడో అప్పుడు నాతాను కత్తి తీసి అంటాడు, ఆ మనుషుడవు నీవే. ఏం చేస్తాడు దావి, బాలీజీని ఎవరు కోర్టు అంటారు చూసారా, బంతిని ఆయన కోర్టులో వేసాడు, తీర్పుని ఆయన నోట పెట్టాడు. ఏమంటాడు అంటే, ఎంత జ్ఞానంగా మాట్లాడుకుంటూ వచ్చాడు చూడండి. దీనికి నేను చెప్పే మాట ఏంటంటే, ఒక డాక్టర్ గారు పేషెంట్కి ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తాడు, మత్తి ఇంజక్షన్ చేస్తాడు, రైట్? మత్తి ఇంజక్షన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తాడు. నాతను కూడా ఏం చేశాడు తెలుసా, ముందు మత్తి ఇంజక్షన్ చేశాడు, ఆ తర్వాత ఆపరేషన్ చేశాడు దావీదుకి. వింటున్నారా, ఇప్పుడు మత్తి ఇంజక్షన్ చేయకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నానని చెప్పి మత్తి ఇంజక్షన్ ఇవ్వకుండా వాటి దగ్గర కత్తి తీసుకుని వెళ్ళి, మెలకుగా ఉన్నప్పుడే కత్తి తీసుకుని వెళ్ళి ఇట్లా కత్తి చూపించామనుకోండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకమునిపి వాడు చచ్చిపోయి కూర్చుంటాడు కదా, అవునా కాదా? కత్తి చూడటంతో వాడు గడగడగడ ఉడుగుతూ ఉంటాడు. సరే, వాడు కాస్త గుండె దిట్టరు కలిగినోడు అనుకుందాం అనుకోండి, బిగబట్టుకున్నాడు. ఇప్పుడు కత్తి ఛాతి మీద అట్లా పెట్టాం, ఏమైపోతుంది, మెలకుగా ఉంటే. సరే, ఆ కత్తితో అట్లా బొడిచాం, చర్మాన్ని జీలుస్తున్నాం, ఆ పక్కటెముకలు జీలుస్తా ఉన్నాం, ఎంత నొప్పి ఉంటుంది. ఆ నొప్పులకు తాళలేక గుండె ఆపరేషన్ చేసి బతికించే దేవుడు ఎరుగు, ఆ ఆపరేషన్ జరక మునిపోయి చచ్చిపోతాడు, అవునా కాదా? అంటే చూడండి,
ఆపరేషన్ చేసే ముందు డాక్టరు మత్తి ఇంజెక్షన్ ఎట్లా ఇస్తాడో. సావకులారా, ఇది జ్ఞానం. సంఘాన్ని దిద్దుబాటు చేయాలి, కానీ జ్ఞానంగా దిద్దుబాటు చేయాలి. పిల్లల్ని హెచ్చరించాలి, జ్ఞానంగా హెచ్చరించాలి. గద్దింపు ఉండాలి, అలాగని గద్దింపు ఉండాలని నోటికొచ్చినట్టు మాట్లాడమని కాదు, బ్యాలెన్స్ తప్పి ప్రవర్తించమని కాదు. ఎంత మాట పడితే అంత మాట అనేసి సావకుడు గద్దిస్తే నువ్వు లోపడాలా? నేనంట, ఎంతమంది భర్తలు భార్యలను ధైర్యంగా గద్దించగలుగుతున్నారండి? పెళ్ళిందా బ్రదర్ మీకు? ఎవరో మీరు అడగొద్దు. ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లల్ని గద్దించగలుగుతున్నారండి? మన పిల్లలను దిద్దుబాటు చేయటానికి, అమ్మో ఈ మాట అంటే వీడేమనుకుంటాడో ఒకటికి 10 సార్లు ఆలోచించి జ్ఞానంగా గద్దిస్తున్నాం కదా. మన పిల్లల విషయంలోనే మనం అంత జ్ఞానంగా వ్యవహరించేటప్పుడు, సంఘాన్ని దిద్దుబాటు చేసేటప్పుడు నాతానులాగా మనం వ్యవహరించాలి. విన్నారా? అలాంటి దైవికమైన జ్ఞానం దైవ సేవకుడు దేవుని దగ్గర పొందుకోవాలి. అట్ దట్ సేమ్ టైం సేవకుడు గద్దించేవాడు అయి ఉండటం, అది సంఘానికి ఆశీర్వాదం. ఇప్పుడు ముగిస్తా ఒక దివ్యమైన మాట. నాతాను దావీదును గద్దించాడు కదా, పశ్చాత్తాపడు, బ్రతుకును మార్చుకున్నాడు. తర్వాత దావీదుకు బత్షెబ వలన పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లల్లో ఒక ఆయనకి ఏమని పేరు పెడతాడంటే, విచిత్రం చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఎస్ 5వ వచనం చదవండి. యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమ్మియేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, శోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఆమేన్. ఎంతమంది కొడుకులు పుట్టారయ్యా? 4. 4. షిమ్యా, శోబాబు, నాతాన్, సొలొమోను. 3వాడి పేరు చెప్పండి. నాతాను. నాతాన్ ఎవరి పేరు? ప్రవక్త. ఒకరోజు దావీదు కొడుకు చిన్నోడు నాతాన్ వచ్చి దావీదుని అడిగాడట, నానా నానా నాకు నాతాన్ అని పేరు ఎందుకు పెట్టావు నానా అని. ఆ మాట అంటంతో దావీదు కళ్ళెమని నీళ్లు పెట్టుకొని, నానా, దావీదు అనేవాడి జీవితంలో నాతాను ప్రవక్తే లేకపోతే దావీదు దీపం ఎప్పుడో ఆరిపోయేదిరా. దావీదు దీపం దేదీప్యమానమైన దీపంగా వెలగటానికి కారణం ఆ ప్రవక్త యొక్క గద్దింపు. ఆ ప్రవక్త యొక్క గద్దింపు నాకు అభిషేకం అయిపోయాను. పాత రోజుల్లో అభిషేకం కోసం నూనె వాడేవాళ్ళు కదా. నూనె అభిషేకానికి మాత్రమే కాదు, దీపపు ఒత్తులు వెలగటానికి కావాల్సింది నూనె కదా. దావీదు అనే దీపం ఈరోజు వెలుగుతుందంటే ఆ ప్రవక్త యొక్క గద్దింపేరా. ఆ ప్రవక్తను ఎన్నడూ నేను మర్చిపోకుండా ఉండేటట్లు ఆ ప్రవక్తను గుండెల్లో పెట్టుకున్నాను రా. నిన్న ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా ఆ ప్రవక్త చేసిన ఉపకారం నాకు గుర్తొస్తుంది. చర్చెస్లో కొంతమంది ఉంటారు, ఈ పాస్టర్ గారు గద్దించాడా, ఈ చర్చి వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్తాం, ఆ చర్చిలో పాస్టర్ గారు గద్దించాడా, అక్కడ వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్తాం. కొంతమంది విశ్వాసులు ఈ కడవరి దినాల్లో రంకులు రాటం తిరిగినట్టు తిరుగుతున్నాడు, ఒక గద్దింపు, ఒక క్రమశిక్షణ లేదు. దావీదు చూడండి, గద్దించిన సేవకుని మరిచిపోకుండా ఉండేటట్లు ఆ గద్దించిన సేవకుని పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. గద్దింపు అవసరం. అదే సమయంలో గద్దించేటప్పుడు కూడా సేవకుడు జ్ఞానయుక్తంగా గద్దించాలి. అలాంటి దైవికమైన ప్రత్యక్షత కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నేను వైజాగ్లో దేవుని వాక్యం చెప్పడానికి ఆల్రెడీ వైజాగ్ వచ్చాను. అందరు అవకాశం చేసుకొని వైజాగ్లో ఉంటున్న బెడ్లో ఈ మీటింగ్కి రావాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట
ఈ ప్రజలను ఆశీర్వదిస్తున్నాను. ఏ సునామం పేరిట్టి ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక. దైవసావకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆ దైవికమైన కృపతో సంఘాన్ని దిద్దుబాటు చేసే ప్రత్యక్షత ప్రతి సేవకుడికి మీరు అనుగ్రహించుదురుగాక. నిశ్చయంగా దావీదు యోనాతానులాగా మా బంధాలు బాంధవ్యాలు బలపడినట్లుగా మీ విశేష కృప చూపి మహిమ పొందండి. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్.